పాయింట్ వస్తే ట్రైలర్ చూసిన తర్వాత అందులో ఉన్న ఎలిమెంట్స్ని కానీ ఆ సిచ్యువేషన్స్ కానీ చూసినప్పుడు చాలామందికి వచ్చిన డౌట్ ఏంటంటే ఏంటి ఇంత వైలెంట్గా ఉంది, ఏంటి వల్గర్గా కొన్ని కొన్ని షార్ట్స్ ఉన్నాయి. ఎందుకంటే ఈ సినిమా ముఖ్యంగా వచ్చిన తర్వాత అందరి ఎక్స్పెక్టేషన్ ఏంటంటే ఇదేదో చాలా వైల్డ్గా ఉంది ఈ సినిమా, ఏంటి ఇంత ఆక్రోశము, ఇంత ఆర్తనాదాలు, ఇంత వైల్డ్గా ఎందుకు ఉంది అని అందరూ చాలామంది ఫీల్ అయ్యారు. ఒక పెద్ద బ్యానర్ కానీ, పెద్ద డైరెక్టర్ కానీ, లేదా పెద్ద ఆర్టిస్ట్ కానీ ఏదో ఒకటి ఉంటేనే మంచి సినిమాలు, లేదు చిన్న సినిమా అంటే అందులో ఏదైనా కొంచెం ఉంటే అది డెఫినెట్గా ఏదో డిగ్రేడ్ ఫిల్మ్ లాగా ఫీల్ అయిపోయే పరిస్థితులు ఉన్నాయి. ఈ సినిమా ముఖ్యంగా మేము చేస్తున్నప్పుడు కూడా మేమేం ఫీల్ అయ్యామంటే ఇది ప్రతి ఒక్క ఆడపిల్ల మీద జరుగుతున్న అన్యాయానికి అగెయిన్స్ట్గా ఒక అన్నయ్య ఎలా రియాక్ట్ అనే సబ్జెక్ట్ మీద ఈ సినిమా అంతర్లీనంగా నడుస్తూ ఉంటుంది. ఈరోజు మా సినిమాకి ఏ సర్టిఫికెట్ సెన్సార్ వారు ఇచ్చారు? నరసింహపురం సినిమా సెన్సార్ చేయించాము. సెన్సార్ అయిన తర్వాత అక్కడ జరిగిన పరిణామాల గురించి మీతో డిస్కస్ చేద్దామని, అలాగే సినిమా గురించి మొత్తం డీటెయిల్గా మీతో డిస్కస్ చేద్దామని ఈరోజు మీ ముందుకు వచ్చాను. నేను చాలా ఏ సర్టిఫికేట్ ఇవ్వడం గురించి అని కాదు, కానీ అక్కడ జరిగిన సిచ్యువేషన్ ఏంటంటే సెన్సార్ వారు ఆ సభ్యులంతా కూడా అందులో ఇద్దరు మహిళా మెంబర్స్ కూడా వచ్చారు. వాళ్ళ సిన్సియర్ థాట్స్, వాళ్ళ సిన్సియర్ సజెషన్స్ ఏమిటంటే ఈ సినిమా గురించి చాలా గొప్పగా పొగిడారండి. ఎందుకంటే ఇది బేసిక్గా మహిళలకు సంబంధించిన సినిమా కాబట్టి వాళ్ళకి ముఖ్యంగా నచ్చింది. అలానే మగవాళ్ళకి నచ్చదని కాదండి. అంటే సెన్సార్ అయిన తర్వాత మరి వాళ్ళ గురించి చెప్పొచ్చు లేదు కూడా నాకు తెలియదు. అంటే వాడేసుకుంటున్నారు ఈ మాటలు మాట్లాడి సెన్సార్ వాళ్ళని అనుకుంటారేమో నాకు తెలియదు, బట్ ఉన్నది ఉన్నట్టుగా మనస్ఫూర్తిగా చెప్తున్నాను. ఈ సినిమా చేస్తున్నంతసేపు దాదాపు మా సినిమాలో నటీనటులకు కానివ్వండి, సాంకేతిక